హైదరాబాద్ జవహర్ నగర్ సిఆర్పీఎఫ్ స్కూలుకు బాంబు బెదిరింపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే రాచకొండ సిపిఐ సుధీర్ బాబు, కుషాయిగూడ ఏసీపీ మహేష్ సిఆర్పీఎఫ్ స్కూల్కు చేరుకున్నారు. పోలీసుల సూచనలతో విద్యార్థులను యాజమాన్యం క్షేమంగా ఇళ్లకు తరలిస్తోంది. పాఠశాలలో బాంబు స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మెయిల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సిఆర్పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, హైదరాబాద్ నగర శివార్లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిఆర్పీఎఫ్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ కు బాంబు బెదిరింపు కాల్ అవ్వడం, బాంబు ఉంది దాంట్లో కాసేపట్టు పేలుతుందని గుర్తుగా నగంతకులు ఫోన్ చేయడంతోనే ఒక్కసారి హవక్ అయినటువంటి స్థానికులు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ పోలీసులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక భయాభ్రాంతి గురైన పరిస్థితులు రైతులు ఎదుర్కొన్న పరిస్థితి. కానీ ఘటన స్థలానికి చేరుకున్నటువంటి బాంబు స్క్వాడ్ టీము, డాగ్ స్క్వాడ్ టీము, మొత్తం మీద లోకల్ పోలీసులు ఎస్ఓ టీం అన్ని కూడా టీమ్స్ కూడా అక్కడికి వెళ్లి ఘటన స్థలంలో పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత మొత్తం మీద పిల్లలందరూ కూడా బయటకు పంపడము, టాప్ అందరూ కూడా బయట ఒకసారి పరుగులు తీసిన పరిస్థితి చేసింది. ఎందుకంటే పోలీసులు అక్కడికి చేరుకున్న వెంటనే బాంబు ఉంది అని ఒక వార్త విన్న వెంటనే అవకైనటువంటి సిబ్బంది కానివ్వండి, విద్యార్థులు కానీ ప్రాణం గుప్పిలో పెట్టుకుని బయటికి పరుగులు తీసిన పరిస్థితి చూసాం. అయినప్పటికీ కూడా పోలీసులు మొత్తం మీద దాదాపు 2-3 గంటలు తనిఖీలు చేసినప్పటికీ కూడా ఎలాంటి బాంబు లేదని గుర్తించిన తర్వాతనే మళ్ళీ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అగంతకుడు ఎవడు, ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు, గతంలో కూడా ఇటువంటి ఫోన్లు చేసి బెదింపులకు పాల్పడ్డా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. కానీ మొత్తం మీద ఫోన్ కాల్ చేసి ఫేక్ కాల్ చేసినటువంటి నిందితులను మాత్రం పట్టుకొని తీరుతామని పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ అక్కడనే ఉన్న లోకల్ వ్యక్తి ఫోన్ చేశాడా, లేకుంటే ఇతర ప్రాంతాల నుంచి ఫోన్ చేశాడా, అంటే ఇటువంటి తరచుగా ఎయిర్పోర్ట్ కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఇటువంటి అన్ని చాలా చోట్ల కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బాంబు ఉన్నది కాసేపు పేలుతుంది, బెదిరింపు కాల్స్ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అటువంటి దాంట్లోనే ఇవాళ ఇన్వాల్వ్మెంట్ అయిన వ్యక్తి కాల్ చేసి ఉండడా, ఆకరాయిలు చేశారా అనే దానిపైన పోలీసులు దర్యాప్తు మాత్రం ముమ్మరంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.